హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. పవన్ సపోర్ట్ లేకపోతే టీడీపీ పరిస్థితి ఏమయ్యేది? ఏపీలో సార్వత్రిక ఎన్నికలు ముగిశాయి. ఈ నెల 13వ తేదీన జరిగిన ఎన్నికలలో చెదురు ముదురు ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. నేతల జాతకాలు ఈవీఎంలలో నిక్షిప్తంగా భద్రపరచడం జరిగింది. గతంలో ఎప్పుడు లేనంతగా ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. తమ సొంత గ్రామాలలో ఓటు హక్కు వినియోగించుకోవడానికి ప్రజలు ఆసక్తి చూపించడంతో ఈసారి ఓటింగ్ శాతం పెరిగింది. ఇక గెలుపుపై ఇరు పార్టీల నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే అసలు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ టీడీపీకి మద్దతు తెలపకపోతే ఈ ఎన్నికలు ఎలా ఉండేవనే చర్చ సాగుతోంది. చాలా క్లిష్ట సమయంలో పవన్ కళ్యాణ్ టీడీపీకి మద్దతు ప్రకటించారు. ఒకవైపు చంద్రబాబు జైలుకు వెళ్లారు. టీడీపీ కేడర్ పూర్తిగా నైరాస్యంలో ఉన్న వేళ పవన్ ఏకంగా జైల్లోకి వెళ్లి మరీ చంద్రబాబును పరామర్శించి వచ్చారు. ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా టీడీపీ, జనసేన ఒక్కటిగా ముందుకు సాగుతాయని ఆయన సంచలన ప్రకటన చేశారు. పవన్ ఇచ్చిన మద్దతుతోనే టీడీపీ ముందుకు సాగింది. అప్పటి నుంచి టీడీపీ నాయకులలో అంతులేని బలం కనిపించింది. పవన్ టీడీపీకి అండగా నిలిచిన దగ్గర నుంచే ఆ పార్టీలో జోష్ పెరిగిందనేది అక్షర సత్యం. అయితే ఒకవేళ టీడీపీకి జనసేన మద్దతు లేకపోయింటే ఆ పార్టీ ఎన్ని సీట్లు గెలిచేదనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. పవన్ మద్దతు లేకుండా ఉంటే కనుక టీడీపీకి 20 సీట్లు కూడా వచ్చి ఉండేవి కావని తలపండిన రాజకీయ విశ్లేషకుల మాట. పవన్ మద్దతు లేకుండా టీడీపీ ఒంటరిగా పోటీ చేస్తే మాత్రం ఏ 20 సీట్ల దగ్గరో ఆగిపోయేది అని అంతా అంటున్నారు. కేవలం పవన్ కళ్యాణ్ వల్లనే కూటమి రేసులో ఉందనే చర్చ సాగుతోంది. మరోవైపు టీడీపీ మద్దతు లేకపోతే పవన్ కూడా ఎమ్మెల్యేగా గెలిచే పరిస్థితి కనిపించడం లేదు. జనసేనకు ఓటు శాతం ఉన్నా అది ఎమ్మెల్యేలను గెలిపించే స్థాయిలో లేదనే విషయం అందరికీ తెలిసిందే. ఇదే ఆ పార్టీకి పెద్ద మైనస్గా మారింది. దీంతో చేసేది లేక పవన్ టీడీపీకి మద్దతు ఇచ్చారు. మరోవైపు కాలం కలిసి రావడంతో పవన్తో కలిసి చంద్రబాబు ఎన్నికలకు వెళ్లారు. ఇక ఈ ఎన్నికలలో అధికార పార్టీ వైసీపీని ఓడించడానికి 3 పార్టీలు కలిసి గట్టిగానే శ్రమించాయి. అయినా గెలుపుపై కూటమి నేతలకు నమ్మకం కలిగిన పరిస్థితి. మెజారిటీ సర్వేలు తిరిగి వైసీపీనే అధికారంలోకి వస్తుందని తేల్చి చెబుతున్నాయి. మరి జూన్ 4న వెలువడే ఫలితాలలో ఏ పార్టీ విజయం సాధిస్తుందో చూడాలి.